సమస్య ఏం లేదు సార్, నా సార్ని కలవాలి అని ఖమ్మం మీటింగ్లో వచ్చినప్పుడు కూడా పోయినా కలవలేదు. మన కర్ణాపురం చర్చి కాడికి వచ్చినప్పుడు కూడా కలుద్దామని ఫైల్స్ అందుకొని పోతున్నాను, కానీ కలవలేని పరిస్థితి. సార్ ఒకసాటి మనిషిగా ఒకసాటి ఆడదానికి నేను హెల్ప్ చేస్తానని చెప్తే నా ఫ్యామిలీ మొత్తం జైలు పాల్పోవాల్సిన పరిస్థితి. లాస్ట్కి ఈ అమ్మాయి ఇక్కడిది కాదు, మన బొంబాయి రెడ్లర్ ఏరియా అమ్మాయి. ఈ అమ్మాయి స్వయంగా వచ్చింది వాళ్ళ ఇగో ఈ ఫోటోలు. ఈ మేడం గారు వచ్చి మా జీవితాన్ని అందరినీ జైలు పాలు పంపించింది. ఈ మేడం గారే స్వయంగా వచ్చింది. దాని తర్వాత ఈ పోలీసు వాళ్ళు కనీసం వెనక ముందు ఏమి ఇన్ఫర్మేషన్ తీయకుండా ఏమి అనకుండా లాస్ట్కి వన్ సైడ్ మాట్లాడి అందరి మీద కేసు బుక్ చేసిన వాళ్ళు. ఈ అమ్మాయి వల్ల మాకు నష్టం ఏం జరిగిందంటే వాళ్ళ అక్క బావాలు. ఈ అమ్మాయి రెడ్లర్ ఏరియాలో ఉంటుంది, నా ఆస్తిని ఆశిస్తారు, నన్ను ఆశించారు. ఇగో ఈ ఆధార్ కార్డు ఆమెది, ఇగో ఇది మాకు కేసు అయిన ఫైలు, ఈ కేసు అయిన ఫైలు మా మీద. ఇగో ఇదేమో దాని ఆధార్ కార్డే. అయితే ఇది ఎట్లా జరిగిందంటే సాటి మనిషిగా సరే కదా నువ్వు బాధలు, నేను బాధలు ఉన్నా నా ఆస్తిపాస్తులు ఆశిస్తారు మా బావాళ్ళు, నాకు దిక్కిద్దరాపు ఎవరు లేరు అని మాట్లాడితే సరే ఎప్పుడైనా మాట్లాడితే నీ నెంబర్ నాకు కావాలంటే అది ఎలా వచ్చాడు అని నా హోటల్ ఉండే ఆడ ఆ హోటల్లల్లా వచ్చింది, పరిచయం అయింది, నెంబర్ తీసుకుంది, నెంబర్ ద్వారా నా ఇంటికి చేరింది. మన కిరాయి ఉండే ఇంట్లో చేరి లాస్ట్కి వాళ్ళ అక్క బావాలని వాళ్ళు ఏం మెసేజ్ పంపించిందో తెలియక వాళ్ళు వచ్చి రేప్ కిడ్నాప్ కేసు, రేపు, బలత్కారం ఇవన్నిటికీ వాళ్ళు కేసు బుక్ చేశారు. అంటే ఒక ఇంట్లో ఉంటేనేమో రేపు వ్యభిచారం ఏరియాలో ఉంటే మాత్రం రేపు కాదానా? వీళ్ళ ఈ లంచగుండుపులాదు, ఈ కారు గుర్తోళ్ళకు పార్టీ వాళ్ళు లంచం తినేసి మాకు అందరికి ఈ అమ్మాయి అసలు ఏం పని చేస్తుంది? ఇది ఆ నుంచి వచ్చింది, దీన్ని ఇంక్వైరీ తీయకుండా పిల్లగాడిని, నా తమ్ముడిని, మా అమ్మని అందరినీ కేజీఎల్ పాలు చేసారు సార్. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము చచ్చే పరిస్థితి. పని చేస్తేనే మా పూట కడుతుంది. గజు వాటిది ఈ తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చి మాకు అందరినీ జైలు పాలు పంపించింది. రోజు మీకు దండం పెడతాము సార్, కలవలేదు సార్, కలవకపోతే ఒక ఫామ్ ఇచ్చేసిన. కానీ ఇది మాకు ఈ లాయర్ కూడా లక్షలు దొబ్బుతుండు, లాయర్ కూడా వాదనకు పంపిస్తలేడు, వాద దప్పిస్తుండు. ఈ సారు మా వన్ సైడ్ మా మన ఈ ఒడ్డపల్లి సుబేదారి పోలీస్ స్టేషన్లో మొత్తం దారుణం, ఎలా వన్ సైడే కేసు అయింది. కానీ ఈ అమ్మాయి అంటనే ఉంది కేసు చేయవద్దు ఏం చేయవద్దు అని అన్న కూడా అమ్మాయి మాట పట్టించుకోకుండా వాళ్ళ బావాల అక్కల మాట విని అమ్మట కేసు బుక్ చేసిరు. అంటే బలత్కార రేపు ఈ అమ్మాయి ఆ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని ఇంక్వైరీ చేసే పని ఉందా లేదా పోలీసు వాళ్ళకు? ఆ పని వాళ్ళు చేయలేదు. అమ్మాయి చెప్పిందే రాసుకున్నారు, వాళ్ళ అక్క బావ చెప్పిందే రాసుకున్నారు. ఈ మనిషి మేము పని చేస్తే బతకటోళ్ళం, సుతారి పనులకు పోయినాం మేము ఆడ ఒడ్డపల్లిలో. ఈ ఇంక్వైరీ తీయకుండా లాస్ట్కి మళ్ళీ ఈ అమ్మాయి ఉండేది ఎక్కడ? బొంబాయిలో మన కమాటిపూర్ అనే ఏరియాలో నూరి అనే ఇంట్లో 11వ గల్లీలో ఉంటుంది. ఆడ 20 సంవత్సరాల నుంచి దందా చేస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వల్ల మా జీవితాలంతా ఆగం చేసిరు. మాకు న్యాయం జరగాలి సార్, మమ్మల్ని కాపాడండి. మాకు వాదాలు చెప్తే లేరు, అనవసరమైన కేసుల బుక్ అయినాం సార్. మేము ఒక్కళ్ళు న్యాయం చేయబోయినాం, సాటి ఆడదీరి ఏడిచింది కదా. సరే కదా ఎప్పుడైనా మాట్లాడతానంటే నంబరే కదా అని నంబర్ ఇవ్వటం తప్పైంది సార్. దాంట్లో మళ్ళీ నా తమ్ముడితోనే వచ్చింది, నా తమ్ముడు పెళ్లి చేసుకున్నాను సార్, అది కూడా మాకు తెలియదు. కేసు అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెళ్లి చేసుకుని ఆడుతూనే ఉంటుంది, మళ్ళీ అంటది బొంబాయి పోతారు, రెడ్లేరు ఏరియాలో పోతా అంటుంది సార్ ఆమె. మళ్ళీ ఇగో ఈ రకంగా జరుగుతుంది, మాకు న్యాయం జరగాలి. ఓ వన్ సైడ్కి కేసు అయింది కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి ఆడినుంచి వచ్చింది, ఆ అమ్మాయి ఏం పని చేసిందని పోలీసుల బాధ్యత ఉందా లేదా సార్? బాధ్యత లేకుండా వాళ్ళు చెప్పిందే చేసుకొని వాళ్ళు ఇచ్చిన నోట్లు జేబులో పెట్టుకొని మంచి తెల్ల కాగితం మీద నల్ల అక్షర రాసి మా లైఫ్లతోనే ఆడుకున్నారు సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. మహబూబ్నగర్లో దీనికి ప్లాట్ ఉంది, ఒక ఇల్లు, రెండు మూడు ఇల్లులు ఉన్నాయి దీని. ఈ అన్ని యాడ్ నుంచి వచ్చినాయి, ఎంతమందిని ముంచితే వచ్చినాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఒక గ్యాంగ్ ఉంది. మంచి చేయబోయేటోళ్ళకి చెడుగా మూసం చేసుకుంటూ ఇంకో ఈ రకంగా సంపాదించుకుంటూ అన్యాయంగా చేస్తున్నారు వాళ్ళని. ఈ అన్యాయానికి మీరు మూడు కట్టితే ఇంకొకళ్ళు అలా చేయకూడదు. ఇంకోళ్ళు ఇళ్ళు ఎట్లా అగం చేయవద్దు, ఇంకో జీవితంతో ఆడుకోకూడదు. ఈ ఇళ్ళకి వాళ్ళ అక్క బావాళ్ళకి వాళ్ళ అక్క కంట పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందంట, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దాని జాబ్ ఉండకూడదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైలు పట్టం మీదకి వెళ్ళిపోతే అదే వరంగల్ రైల్వే పోలీస్ వాళ్ళు మమ్మల్ని కాపాడిరు, న్యాయమే గెలుతుంది. నువ్వు అన్నాలు నేను చేయలేదు, ఎందుకు నువ్వు చెప్తా అంటావు అని కాపాడుదామంటే
ఈ రకంగా వాళ్ళు అసలు మాట్లాడని తెలియరు పోలీసు వాళ్ళు. మా తమ్ముడికి అయితే మామూలు దెబ్బలు కొట్టలేదు సార్, మామూలు దెబ్బలు కొట్టలేదు. పోలీసు వాళ్ళు లేని వాళ్ళకే మాత్రమే శిక్ష, ఉన్న వాళ్ళకి శిక్ష లేదా సార్? అంటే నోట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే గొప్పతనం. వాళ్ళు లంగ చేసిన దొంగ చేసిన వాళ్ళకైనా రాజ్యం, మాలాంటి గరీబ్ వాళ్ళకి లేదా రాజ్యం? న్యాయం చేయలేమా? గింతంత పని చేస్తే అమ్మటే పేపర్లకు ఎక్కిస్తారే? ఈ అమ్మ ఇంతకన్నా మమ్మల్ని మోసం చేసింది, వీళ్ళ కుటుంబం అంతా మమ్మల్ని అంత బుక్ చేసింది. దీని గురించి ఎవరు ఇంక్వైరీ చేయరా? అది యాడ్ నుంచి వచ్చిందని ఇంక్వైరీ చేసే పని ఉందా లేదా పోలీసు వాడికి? నిజంగా అది బళ్ళలో ఫ్రూట్ అమ్ముతుందంటే నమ్మేసిరు. ఈ అమ్మాయి జాడ ఎక్కడ అనేది నేను చెప్పినా కదా, ఆ జాడకు పోవచ్చు కదా. అది లోపల కూడా రానిద్దలేరు పోలీసు వాళ్ళు. ఆ రకంగా మాకు ఇప్పుడు లాయర్ కూడా లక్షలు లక్షలు దొబ్బుతుండు, ఈ ఒడ్డపల్లి లాయర్. ఆయన కూడా ఏమేమో భయం పెట్టిస్తుండు, ఏమేమో చెప్తుండు సార్. మమ్మల్ని ఈ టార్చర్ కంటే మేము చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది సార్. నాకు చిన్నపిల్లోడు, నా కొడుకుని ఇడిచిపెట్టిగో, ఈ రకంగా న్యాయం ఆడ జరుగుతుంది అని తిరుక్కుడు జరుగుతున్నాను సార్. నేను ఏ తప్పు చేసినా సార్, దీనికి నంబర్ ఇవ్వటమే నేను చేసిన తప్ప. ఈ నంబర్ తీసుకొని మాట్లాడుకుంటూ కిరాయి రూమ్లలో కాడికి వచ్చి మా తమ్ముడిని లైన్లో పెట్టుకొని పెళ్లి చేసుకొని లాస్ట్కు రేపు కిడ్నాప్ అన్ని కేసులు బుక్ చేస్తుందా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? పోలీసు వాళ్ళు అడిగితే పోలీసు వాళ్ళు ఏమంటారు? అమ్మాయిది నడుతుంది, అమ్మాయిది నడుతుంది అంటే అమ్మాయి నిజంగా ఎక్కడ మీరు ఇంకోటి తీయరా?